యార్క్షైర్ ల్యామ్ కట్లెట్ శాండ్విచ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసుకుందాం. దీనికి నేను ల్యామ్ మిన్స్ని యూస్ చేస్తున్నాను, అదే ల్యామ్ కీమా అంటారు కదా, దాన్ని ఆల్రెడీ మిన్స్ చేసి పెట్టేసుకున్నాం, దాన్ని ఇక్కడ యూస్ చేస్తున్నాం. దీంతోపాటు సాల్ట్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, మైదా, శాండ్విచ్ బ్రెడ్స్, వెల్లుల్లిపాయ, ఒక ఉల్లిపాయ అండ్ హార్ష్ రాడిష్ సాస్. దీనికి నేను ఒక గ్రిల్ ప్యాన్ని యూస్ చేస్తున్నాను. గ్రిల్ ప్యాన్తో మనం పూర్తిగా కుక్ చేసుకున్నప్పుడు ఆ నీట్ లైన్స్ వస్తాయి, తర్వాత ఒక మంచి క్రంచ్ వస్తుంది, కలర్ వస్తుంది, చూడడం కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ ల్యామ్ మిన్స్ తోటి మనం ఫస్ట్ కట్లెట్స్ లాగా తయారు చేసేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ సో ల్యామ్ మిన్స్, దీంట్లో మనం కావాల్సిన రకరకాల డిఫరెంట్ ఫ్లేవర్స్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మొదట కొంచెం సాల్ట్, కొంచెం ఆరిగానో వేసుకున్నాను అందులో, వెరీ లిటిల్ ఆరిగానో. తర్వాత దీనికి కావాల్సిన స్పైస్ అండ్ ఫ్లేవర్ పూర్తిగా ఈ చిల్లీ ఫ్లేక్స్ వల్లే వస్తాయి, సో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్నాను అందులో. బాగానే వేసుకున్నాను, నైస్ అండ్ స్పైసీగా తయారవుతుంది. తర్వాత ఇందులో వేసుకుందాం మైదాని. మైదాని ఒక 2 స్పూన్లు వేసి మనం మిక్స్ చేసుకుంటే ఏమవుతుందంటే పూర్తిగా బైండ్ అవుతుంది. ఎలా బైండ్ అవుతుంది అనుకుంటున్నారా, ల్యామ్ మెన్స్లో అదే ఈ కీమాలో ఉన్న వాటర్ కూడా రిలీజ్ అయ్యి మైదాతో కలిసి ఒక మంచి థిక్ ముద్దలాగా ఫామ్ అవుతుంది. ఒకవేళ మీకు మరీ డ్రైగా ఉండే ఫ్రెష్ మెన్స్ దొరకకపోతే కొంచెం వాటర్ కూడా వేసుకొని మనం తయారు చేసేసుకోవచ్చు. కొంచెం వేసుకుందాం, గుడ్. తర్వాత నేను ఇందులో వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయల్ని. వెల్లుల్లిపాయల్ని నేను ఈసారి లైట్గా క్రష్ చేసి మిన్స్ చేస్తాను, ఎందుకంటే కట్లెట్లో యూస్ చేస్తున్నాం కదా, సో పూర్తిగా పెద్ద పెద్ద చంక్స్ వస్తే దాని ఫ్లేవర్ అంతగా తెలీదు, అందుకని పూర్తిగా ఈవెన్గా సమానంగా ఫ్లేవర్ వచ్చేటట్టు నేను దీన్ని లైట్గా దంచేసుకుంటున్నాను. దిస్ ఇస్ గుడ్. ఒళ్ళంతా ఫ్రెష్ వెల్లుల్లిపాయలు. తర్వాత దీనికి మంచి క్రంచ్ని క్యారమలైజ్ అయ్యాక కొంచెం స్వీట్నెస్ని యాడ్ చేయడానికి నేను ఇక్కడ ఉల్లిపాయలని యూజ్ చేస్తున్నాను, సో కొంచెం ఆనియన్స్ని కూడా మనం కట్ చేసేసుకుందాం. దీన్ని కూడా మనమే మిక్సర్లో వేసేసుకుందాం. ఇప్పుడు మనం నెక్స్ట్ వేసుకుందాం ఫైనల్గా హార్స్ రాడిష్ సాస్ని. బ్రిటిష్ వంటల్లో హార్స్ రాడిష్ సాస్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది కొంచెం పుల్ల పుల్లగా కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉన్న ఒక బ్యూటిఫుల్ సాస్ అన్నమాట. ఇది లేకపోతే ఇన్ఫ్యాక్ట్ దీనిలాంటి టేస్ట్ రెప్లికేట్ చేయడం కొంచెం కష్టం. సో మేబీ మస్టర్డ్ సాస్ కానీ కొంచెం స్ట్రాంగ్ టేస్ట్ ఉన్నటువంటి డిఫరెంట్ సాస్ని యాడ్ చేయొచ్చు, కానీ హార్స్ రాడిష్ సాస్ లాంటి ఫ్లేవర్ మాత్రం రాదు. నెక్స్ట్ ఇందులో వేసుకుందా 1 స్పూన్ ఆఫ్ హార్స్ రాడిష్ సాస్. ఇంకా కొంచెం మిగతా కొంచెం మనం శాండ్విచెస్ తయారు చేసుకుంటాం కదా, దాంట్లో మనం యూజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని గట్టిగా కలిపేసుకుందాం టిక్కాస్కి వచ్చేటట్టుగా. మిక్స్ చేస్తూ ఉంటూనే ఇందులో మనం వేసుకున్న చిల్లీ ఫ్లేక్స్ కానీ, ఆనియన్స్ కానీ, వెల్లుల్లిపాయలు కానీ అన్నీ చాలా అందంగా కనిపిస్తున్నాయి. మైదా వేసుకోవడంతో ఈజీగా మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది, సో దట్స్ గుడ్. దీన్ని చిన్న చిన్న కట్లెట్లా తయారు చేసుకుంటాను. ఈజీగా కడంగి కొంచెం చేయికి ఆయిల్ అప్లై చేసుకుందాం. గట్టిగా ప్రెస్ చేస్తే కూడా కీమా కాబట్టి చిన్న కట్లెట్లుగా ఫామ్ అవుతుంది. దీన్ని నేను బుజ్జి బుజ్జి కట్లెట్లుగా తయారు చేసుకుంటాను, ఎందుకు అంటే నేను చిన్న బ్రెడ్ శాండ్విచ్ని రెడీ చేసుకున్నాను కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ చాలా గ్రాండ్గా చాలా హెవీగా తినాలి అనుకుంటే నైస్ బిగ్ లోఫ్ ఆఫ్ బ్రెడ్ లోపల ఇది పెద్ద కట్లెట్లాగా తయారు చేసుకుంటే ఆల్సో లుక్ నైస్. కట్లెట్స్ని ఇలాగా మనం తయారు చేసి పక్కన పెట్టేసుకుందాం. సింపుల్గా 1-2 స్పూన్ల మైదా యాడ్ చేసుకోవడంతో
మంచి షేప్ అండ్ బాడీ ఫామ్ అవుతుంది. అండ్ ఎలాగో మెన్స్ అంటే కీమా యూస్ చేశాం కదా, దీంట్లో నా ఫ్యాట్ కంటెంట్ పూర్తిగా హీట్కి తగిలి ఒక మంచి జ్యూసీ టిక్కాస్ తయారవుతాయి. చిన్న చిన్న టిక్కాస్ రెడీ చేసుకున్నాం ఇక్కడ మనం, పక్కన పెట్టేసుకుందాం. హ్యాండ్స్ క్లీన్ చేసేసుకుని ఇప్పుడు ఇందాక నుంచి ప్యాన్ ఇక్కడ వేడెక్కుతుంది, చాలా తొందరగా స్టార్ట్ అయిపోయింది కదా, సో ప్రొసీజర్ మనం కంటిన్యూ చేసేసుకుందాం. దీని మీద నేను కొంచెం ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. బ్రిటిష్ వంటకాలలో ఆలివ్ ఆయిల్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది, ఎందుకంటే ఆ యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్, యూరోపియన్ కల్చర్ వీళ్ళ వంటల్లో కూడా చాలా స్ట్రాంగ్గా తెలుస్తూ ఉంటుంది. అందుకే వీళ్ళన్నింటిలో ఆలివ్ ఆయిల్ కానీ ఎటువంటి స్ట్రాంగ్ ఫ్లేవర్డ్ ఉన్న ఆయిల్స్ యూస్ చేయకుండా జస్ట్ మైల్డ్గా ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తూ ఉంటారు. యార్క్షైర్ వంటకాలే కాదు, బ్రిటిష్ వంటకాలలో లాంబ్కి, చికెన్కి, ఇన్ఫ్యాక్ట్ మీట్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. వీళ్ళు అన్ని రకాల డిఫరెంట్ వంటలలో మీట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడో ఒకడ, వాళ్ళ ఫ్లేవర్స్ ఎక్కడొక్కడ యాడ్ చేస్తూనే ఉంటారు. అలాంటి డిషే ఈ యార్క్షైర్ లాంబ్ కట్లెట్స్. సో దిస్ హ్యాస్ దట్ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఆ ఫ్లేవర్ కూడా. సో ఎస్, మన లాంబ్ కట్లెట్స్ కుక్ అవుతూ ఉన్నాయి కదా, ఈ ప్యాన్లోనే రకరకాల డిఫరెంట్ ఫ్లేవర్స్ అండ్ జ్యూసెస్ పూర్తిగా వచ్చేసాయి కదా, అదేది వేస్ట్ చేయకుండా ఈ శాండ్విచ్ నేను దీంట్లోనే టాస్ చేసుకుంటున్నాను. సో ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం దీని మీద. సో దట్ ల్యాంబ్లో నుంచి వచ్చే ఆ జ్యూసెస్తో ఈ శాండ్విచ్ బ్రెడ్ ఏదవుతుందో టోస్ట్ అవుతుంది, దీంట్లో కూడా ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. మేబీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాయి ఆయిల్. దీన్ని మనం లైట్గా టోస్ట్ చేసుకుందాం సన్నటి లైన్స్ వచ్చేంత వరకు. సో ఎస్, నీట్గా క్రంచీ టోస్టీ బ్యూటిఫుల్ బ్రెడ్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఫైనల్ టచ్ యాడ్ చేద్దాం మనం ఈ కట్లెట్స్ మీద, ఈ ల్యాంబ్ కట్లెట్స్ మీద చీజ్ స్లైస్ని కప్పేద్దాం. ఇలా కప్పుకోవడంతో అవి రెండు నీట్గా హక్ చేసుకుంటాయి, మంచి బ్యూటిఫుల్ కోట్ అవుతుంది, ఇట్ విల్ బి వెరీ నైస్. సో నేను ఈ వేడికే అది కరిగేటట్టుగా చీజ్ పెట్టేసుకుంటున్నాను మీద, తిప్పేసి అవసరం లేదు, జస్ట్ ఒక చీజ్ స్లైస్ సరిపోతుంది. చిన్న చిన్న కట్లెట్స్ కాబట్టి ఈ వేడికి ఇది పూర్తిగా మెల్ట్ అయిపోతుంది, ఇట్ విల్ బి వెరీ నైస్. సో ఎస్, ఫైనల్గా మన ఈ బ్యూటిఫుల్ యార్క్షైర్ ల్యాంబ్ కట్లెట్ శాండ్విచ్ని అసెంబుల్ చేసుకుందాం. రెగ్యులర్గా అయితే మనం ఐస్బర్గ్ లెట్యూస్ని యూస్ చేస్తాం కదా నా కిచెన్ నుంచి, ఈరోజు కొంచెం వెరైటీ కోసం నేను లోలోరసో లెట్యూస్ని యూస్ చేస్తున్నాను. ఇలా రెడ్ కలర్లో ఉంటుంది, ఇది కూడా రెగ్యులర్ లెట్యూస్ కంటే, రెగ్యులర్ లెట్యూస్ కొంచెం మైల్డ్ ఫ్లేవర్ ఉంటుంది, దిస్ విల్ బి మచ్ డీపర్ అన్నమాట. సో లుక్స్ నైస్, నైస్ అండ్ ఫ్రెష్. దీన్ని మనం ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాం, సరిపోతుంది, బుజ్జితే కదా, మేబీ మచ్ స్మాల్. పైన ఇందాక మనం కొంచెం పక్కన పెట్టేసుకున్న హార్స్ రాడిష్ సాస్ కొంచెం వేసేసుకుందాం. అండ్ ఈ కట్లెట్స్ని ఆఫ్ చేసేసి ఫస్ట్ ఒక యార్క్షైర్ ల్యాంబ్ మిన్స్ కట్లెట్ పెట్టేసుకుందాం. వేడిగా ఉంది, పైన కూడా మనం ఇంకా కొంచెం ఈ హార్స్ రాడిష్ సాస్ వేసేసుకుందాం. ఫైనలీ క్లోజ్ చేసేసుకోవడమే, దట్స్ ఆల్. సూపర్ యమ్మీ, చాలా టేస్టీగా, లుక్ అట్ ఇట్, పర్ఫెక్ట్ పార్టీ స్నాక్ అయిపోతుంది, కంప్లీట్ మీల్ అవుతుంది. ఎప్పుడైనా ఏదైనా చంకీగా క్రంచీగా ఏదైనా ఎంజాయ్ చేయాలి అంటే ఈ బ్యూటిఫుల్ కట్లెట్ని ట్రై చేయాల్సిందే. ఇంత అందంగా ఉన్నప్పుడు దీన్ని ఇంకా బ్యూటిఫుల్గా ప్లేట్ చేయాలి కదా, సో పూర్తిగా రెడీ చేసేసుకుని మనం ప్లేటింగ్ చేసేసుకుందాం.